ఈ అరుణగిరి కొండ రూపంలో ఉన్నందున ఈ మహాశివుని పూజించి అర్చించుట సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే భక్తజన ప్రియుడైన పరమేశ్వరుడు సర్వులు తనను పూజించి అర్చించుకోవటానికి అనువుగా 3 అడుగుల ఎత్తుగల తేజోలింగంగా అవతరించారు. ఈ తేజోలింగమే అరుణాచలేశ్వరుడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృతికా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు సాధారణంగా నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చు పౌర్ణమి సాయంత్రం 6 గంటలకు గిరి శిఖరాగ్రాన జ్యోతిగా దర్శనమవుతానని అరుణాచలేశ్వరులు తెలిపారు. అయితే ఈ జ్యోతిని మానవ నేత్రాలు చూడలేవు, కనుక మానవుల దృష్టిని గిరి శిఖరం మీద నిలపటానికి కొండ శిఖరమైన చేతితో జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో కార్తీక మాసంలో జరిగే దీపోత్సవానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరువణ్ణామలై చేరుకొని పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ దీపోత్సవాన్ని దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని, పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే విశేషంగా జీవితంలో మంచి మార్పులు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే ప్రస్తుత కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులెవరూ దీపోత్సవానికి తిరువణ్ణామలై రావద్దని తిరువణ్ణామలై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనగా ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరువణ్ణామలైలో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తులెవరూ ఆలయంలో దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. దీనిని బట్టి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు తిరువణ్ణామలైలో ఎవరికి అనుమతి ఇవ్వరని తెలుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు కొండపైన వెలిగించే దీపం సుమారు 10 రోజులపైనే ఉంటుంది, కనుక 20వ తేదీ తర్వాత నుంచి కూడా అరుణాచలం వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేయవచ్చు. కోవిడ్ సమయంలో వెళ్ళి ఒకరి నుండి మరొకరు ఇబ్బంది పడకుండా తర్వాత రోజులలో వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరొక విషయం ఏమిటంటే, దర్శనానికి వెళ్ళడానికి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అరుణాచలంలో దైవదర్శనం ఉంటుంది. గిరి ప్రదక్షిణకు ఎలాంటి బుకింగ్ అవసరం లేదు. ఆన్లైన్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావున భక్తులు గమనించుకొని వెళ్ళవలసిందిగా దైవదర్శన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం.